ఇచ్చారు ఎవరు గారు, ధన్యవాదాలు. ప్రతి మాసానికి ఒక విశిష్ట వివరించారు చక్కగా గురుగారు. దాంతోపాటు చాలా వరకు కొన్ని మాసాలలో ప్రత్యేకంగా స్త్రీలు మాసానికి ఒక చొప్పున ఉపవాసాలు ఉంటూ ఉంటారు. ఎక్కువ శాతము ఏ దేవునికి అంటే పూజించే ఏ దేవునికి ఉపవాసం ఎక్కువగా ఉంటే మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు లభిస్తాయి అంటారు? అంటే ఒకటమ్మ, ఆడవాళ్ళకి సౌభాగ్యమే ప్రధానం. సో భర్త బాగుంటే ఆమె బాగుంటుంది, భర్త పోతే ఆమెకి ఏముంది, జీవితమే లేదు. అంటే కలికాలంలో ఏముంది, ఈ రోజుల్లో పూర్వం అంటే భర్త పోతే అతని మధుర జ్ఞాపకాలు తలుచుకుంటూ జీవితాన్ని వెలగెక్కేవారు. కానీ ఈ కాలంలో ఏమైంది, మొగుడు పోయాడు, మళ్ళీ ఇంకొక సంవత్సరం గ్యాప్ వచ్చాక ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు. సో నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు. అంటే ధర్మం చెరా, ధర్మం కాలాన్ని బట్టి చెరుస్తుంది, ఒకేలాగా ఉండదు. సో అలా అలా వారి వారి అవసరాలు, వాళ్ళ వయసు, అంటే పెద్దలు ఏంటంటే ఎందుకోలాగా లైఫ్ పాడు చేసుకుంటామని చెప్పేసి ఇంకో లైఫ్ ఉంటుందనే ఉద్దేశంతో అయితే, ఇక్కడ వాళ్ళ ఆడవాళ్ళ యొక్క సౌభాగ్యం బాగుండడానికి గౌరీదేవిని ఆరాధించాలి. అందుకే పెళ్లి జరుగుతుంది, పెళ్లి జరుగుతుంది అన్నప్పుడు పెళ్లి అక్కడ పెళ్లి పెళ్లి మండపంలో పెళ్లికి మండపం ముందే నవవధువు అంటే అమ్మాయి చేత గౌరీ పూజ చేయిస్తారు ఖచ్చితంగా. ఆ గౌరీ పూజ ఎందుకు చేయిస్తారు, సౌభాగ్యానికి, ఆమె యొక్క మాంగళ్యం బాగుండడానికి, ఆమె ఎవరినైతే చేసుకోబోతుందో అతని యొక్క ఆయుష్ బాగుండాలి, అతని అభివృద్ధికి, అతని ఎదుగుదలకి కారణమవుతుంది. కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా పెళ్లికి ముందే ఆమె చేత గౌరీ పూజ చేస్తారు. సో ఖచ్చితంగా గౌరీదేవి పేరు మీద ఉపవాసం ఉండడం వల్ల, మళ్ళీ ఈ గౌరీదేవి మనకి నవదుర్గంలో మహాగౌరీ, ఆ తల్లి శివుడి కోసం పోరాటం చేసి అంటే తపస్సు చేసి మరి భర్తగా పొందింది. సో అందుకని ఆమె యొక్క ఆమె వీళ్ళందరికి ఆడవాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా అనమాట గౌరమ్మ. సో అందుకని ఆమె పేరు మీదే పూజలు చేసుకుని చేసుకుంటే వాళ్ళ ఆడవాళ్ళ యొక్క సౌభాగ్యం స్థానం బాగుంటుంది. అందుకని అంటే నేను ప్రతిసారి పోగులను చెప్తాను, ఆడవాళ్ళ కోసమే ఒక తిది కేటాయించబడింది, అదే తదియ. ఈ తదియ తిది రోజున శుక్లపక్ష తది అయినా సరే చెప్పండి గురుగారు మరొక